హాయ్ హలో, అందరికి నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాతకి ఆ పార్టీలో పనిచేసినటువంటి సీనియర్ నేతల్ని కాస్త పక్కన పెట్టారని ఒక అంశమైతే టీడీపీ శ్రేణుల్లో వినిపిస్తూ ఉంది. సో మరి ఆయన కేవలం పదవులు ఆశించకండి, పార్టీ కోసం మాత్రమే పనిచేయండి అన్నట్టు ఒక వార్త కూడా ఇప్పుడు టీడీపీ శ్రేణుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది అనే అంశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. సో సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాతకి ఆ పార్టీని అధికారంలోకి తేవడం కోసం కష్టపడ్డ సీనియర్ నాయకులందరినీ కాస్త పక్కన పెట్టారని, జూనియర్స్కి ఛాన్స్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని టీడీపీ శ్రేణుల్లో వినిపిస్తున్నటువంటి ఒక గుసగుసలు. సో మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, దీన్ని ఎలా తీసుకోవచ్చు అసలు మనం? అంటే జూనియర్స్ అని కాదండి, అక్కడ యువనాయకులు ఇన్ ద సెన్స్ మీరు అబ్జర్వ్ చేస్తే రాజకీయాల్లో యువనేతలు అంటే 50 ఏళ్ళు వచ్చినా కూడా యువనేతలెక్కే. ఇప్పుడు రాహుల్ గాంధీ ఉన్నారు, కాంగ్రెస్ యువనేత అని అంటారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు యువనేత అని అనేవారు ఇంతకుముందు. పవన్ కళ్యాణ్, వీళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ ఆల్ 50 కదా. సో అంటే ఇప్పుడున్న రాజకీయ నేపథ్యంలో చాలామంది రాజకీయ ఉద్దండులు 65 పైచిలకు 70 దాటిన వాళ్ళు, 80 దగ్గరలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ప్రతి దగ్గర కూడా కొత్త నీరు అవసరం. ఏ రంగం తీసుకున్నా కొత్త నీరు వచ్చి చేరుతుంటేనే పాత నీరు కొంచెం వెళ్తుంటుంది, కొత్త నీరు యాడ్ అవుతుంటుంది, పుష్కలంగా ఉంటుంది. అది నదీ ప్రవాహం అవ్వచ్చు, ఒక వ్యవస్థ అవ్వచ్చు, మేనేజ్మెంట్ అవ్వచ్చు, పార్టీ అని అవ్వచ్చు. సో ఎన్నికలకు ముందే చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి కొన్ని సంకేతాలు ఇచ్చారు. ఎలాగా, ఇంటికి ఒకరికి అవకాశం ఉంటుంది, ఒక ఇంటికి ఎంతకుమించి ఉండదు అన్నట్టుగా. సో అవి ఎందుకంటే ఊరికే ఇట్లా ఇంకా సీనియర్స్ అయిపోయిన వాళ్ళు ఎవరైనా వాళ్ళు టికెట్ ఆశించి వాళ్ళ అబ్బాయికి లేదా వాళ్ళ అమ్మాయికి వాళ్ళ మేనల్లుడికి అలా కూడా ఆశించే వాళ్ళకి చూచాయిగా చెక్ పెడదామనే ఉద్దేశంతో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ అది. దానికి వెంటనే కౌంటర్లు కూడా వేశారు. మరి ఒకే ఇంటి నుంచి ఇద్దరికి కుదరదు అనుకుంటే మీ ఇంటి నుంచి మీరున్నారు, లోకేష్ గారు కూడా ఉన్నారు కదా సార్ అన్నట్టుగా కొంతమంది అభిప్రాయపడ్డారు. అలాగే ఎర్రంనాయుడు గారు ఫ్యామిలీ తీసుకుంటే ఎర్రంనాయుడు గారు తమ్ముడు గారైన చిన్నాయుడు గారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, పైగా ఇప్పుడు మంత్రి, ఆయన ఉన్నారు, రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు. సో అలా అటువంటి కేసుల్లో ప్రజాదరణ ఉన్న నాయకులు ఎక్సెప్షనల్ కేసులు ఉంటాయి కొన్ని. సో అట్లా కాకుండా ఇంకా కొంతమంది సీనియర్లు అంటే ఏజ్ సహకరించక అయినా కొంతమందికి ఆ తాపత్రయం ఉంటుంది, అరే నేను ఈసారి 5వ సారో 6వ సారో 7వ సారో గెలిచేస్తే నాకు ఏదో మంత్రి ఇస్తారు, హ్యాపీగా ఉండొచ్చు, మనం జస్ట్ కొనసాగిలతో నడిపించవచ్చు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే రాజకీయం అంటే కొంతమందికి తీరని దాహం. ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు మీరు అన్నట్టు తీరని దాహం కొంచెం లాజికల్గా మాట్లాడుకుంటే ప్రతిదానికి ఒక ఏజ్ లిమిట్ ఉంది, కానీ దీనికి ఏజ్ లిమిట్ లేదు. ఎగ్జాక్ట్లీ, క్వాలిఫికేషన్ ఏమీ లేదు, దానికి తోడు ఒక పాస్ మార్క్ అంటూ కూడా లేదు. ఓటర్కి ఓటింగ్ సిస్టంలో కూడా వాడు ఒక 2%తో గెలిచినా గెలిచినట్టేనంట, వాడికి ఒక 30 మార్కులు కూడా రావాల్సిన అవసరం లేదు. 100 ఓట్లు ఉంటే కనీసం వాడికి 30 ఓట్లు వస్తేనే వాడు ఎమ్మెల్యే అన్నట్టు కూడా లేదు. 100లో 15 వచ్చినా ఒక 10 మంది పోటీ చేస్తే ఒక్కొక్కడికి 6, ఒకటికి 7, వచ్చి 15 వస్తే 15 వచ్చిన వాడే ప్రజాప్రతినిధి. ఎస్, పచ్చిగా చెప్పుకోవాలంటే వాడే పోటుగాడు. అట్లా ఉన్నాయి, అది వేరే అనుకోండి. సో అట్లాగా కొత్త వాళ్ళకి కూడా ఇప్పుడు 1983లో గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత టీడీపీ పార్టీ పెట్టిన తర్వాత ఎన్టీఆర్ గారి హయాంలో ఏదైతే ఇప్పుడు సోకాల్డ్ సీనియర్లు అనుకున్నందుకు అప్పుడు ఉడుగురత్తంగా యువనేతలుగా పనిచేశారు, కష్టపడి ఒక మార్క్ అయితే చేశారు కదా. తెలంగాణలో అయితే ఇంకా ట్రెమండస్ చేంజెస్ వచ్చాయి టీడీపీ గవర్నమెంట్ ఫామ్ అయ్యాక 83లో. చాలా వరకు ఎప్పుడు నుంచో అణగారుతున్న వర్గాలు కానీ, ఎప్పుడు నుంచి ఇబ్బంది పడుతున్న కొన్ని సమస్యలు కానీ, వాటన్నిటికీ ఎన్టీఆర్ గారి ప్రభుత్వం చెక్ పెట్టేసింది. సో అందుకే ఈరోజుకి క్షేత్రస్థాయిలో బలమైన పార్టీ ఏదైనా ఉంది అండి అంటే అది టీడీపీగానే చెప్పుకోవాలి. సో అలాగా మొన్న ఫస్ట్ లిస్ట్ అనౌన్స్ చేసినప్పుడు కూడా, ఎలక్షన్స్ ముందు కూడా, బాబు గారు ఒక 94 మంది ఫస్ట్ లిస్ట్ ఇస్తే అందులో 24 మంది కొత్త వాళ్ళు, అంటే అసెంబ్లీ ముఖం కూడా ఎరగని వాళ్ళకి ఇచ్చారు. అంటే సోషల్ మీడియా వింగ్లో బాగా ఉన్నవాళ్ళను లేదా యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్నవాళ్ళను, పార్టీ కోసం బాగా కష్టపడే వాళ్ళను, వివిధ జానర్లో ఒక ఐడియా ఉన్నవాళ్ళను రకరకాలుగా తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పుడు కొంతమంది అరే సీనియర్లకి పక్కన పెట్టారని, సీనియర్లు ఉండాలి. ఇప్పుడు సీనియర్ల యొక్క ఆలోచన విధానము, వాళ్ళ యొక్క అనుభవ సరళి కొద్దిగా గైడ్ చేస్తూ కొత్త వాళ్ళు ఉడుగు రక్తంతో వెళ్తూ ఉండాలి. ఇక్కడ ఇంకోటి సీనియర్ల వల్ల కొంత సమస్యలు ఏంటంటే, ఇప్పుడు ఒకప్పుడు సంతకం రాకపోతే వాడు నిరక్షరాస్యుడు, ఇప్పుడు ఫోన్ ఆర్ కంప్యూటర్ టెక్నాలజీ నాలెడ్జ్ లేనివాడే నిరక్షరాస్యుడు నా అదృష్టం.
ఇప్పుడు చాలామంది సీనియర్ ఎంప్లాయీస్ చూడండి, రిటైర్మెంట్ స్టేజ్ దగ్గరకు వచ్చిన వాళ్ళకి గవర్నమెంట్ పెట్టే కొద్ది కొన్ని సిస్టమ్స్ ఆ యాప్లో అప్లోడ్ చేయాలి, లేదా యాప్ ద్వారా వాళ్ళకి వాళ్ళ సుపీరియర్కి ఇన్ఫామ్ చేయాలి, యాప్ ద్వారా మంత్రికి ఇన్ఫామ్ చేయాలన్నప్పుడు వాళ్ళకి తెలియదు, పక్కన ఉన్న వాళ్ళని అడుగుతూ ఉంటారు. ఆ జనరేషన్ అంటే ఆల్రెడీ 55-60 వచ్చేసిన వాళ్ళకి ఈ స్మార్ట్ ఫోన్ ఎలా వాడాలి, హౌ టు హ్యాండిల్ తెలియదు. అంటే ఆల్మోస్ట్ ఆల్ స్మార్ట్ ఫోన్ పూర్తి స్థాయిలో రంగంలోకి వచ్చింది లాస్ట్ 10-12 ఏళ్ళే, అంతకుముందు లేదు కదా. సో దీని మీద కొంచెం అవగాహన తక్కువ ఉంటుంది ఏజ్డ్ వాళ్ళకి. సో అట్లాంటివి ఎప్పుడు సమస్య అవుతాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫారెన్ కంపెనీ వచ్చింది మనకి పెట్టుబడులు పెట్టాలనుకుంటుంది, అక్కడ సరైన ఒక నిష్ణాతుడిని ఒక మంత్రిగా పెడితే, ఆయనతో పాటు ఒక యంగ్ జనరేషన్ అందులో వాళ్ళ ప్రిన్సిపల్ సెక్రటరీగాను వాళ్ళ పిఏలు గారు పెట్టుకోవడం వల్ల వాళ్ళని ఇంప్రెస్ చేసి అక్కడ పెట్టుబడి పెట్టేలా చేయాలి. ఒకప్పుడు అంటే ట్రాన్స్లేటర్ ఉండేవాడు నువ్వు మాట్లాడరా అంటే వీడు చెప్పి నీళ్ళు మాట్లాడడం, వీళ్ళు చెప్పింది అక్కడ మాట్లాడడం సరిగ్గా కన్వే అవ్వకపోవడం, వాళ్ళు కూడా విసుగొచ్చేలాగా ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్ ఫేస్ టు ఫేస్ మాట్లాడుకునేసరికి, అరే భలే ఉన్నారా పలానా స్టేట్ మంత్రి మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకున్నాడు, బాగా పెట్టుబడి పెట్టుకోవడానికి అవకాశం ఉంది. దాని బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరో కాదు, ఒకప్పుడు కేటీఆర్ గారు కానీ, లేదా ఇప్పుడు శ్రీధరబాబు గారు కానీ, అక్కడ ఆంధ్రాలో తీసుకుంటే లోకేష్ గారు కానీ, వీళ్ళేంటంటే ఆల్రెడీ జాబులు ఫారెన్లో ఫారెన్ కంట్రీస్లో చదువుకొని అక్కడ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా నేర్చుకొని వంట పట్టించుకొని కొన్నాళ్ళు జాబ్ చేసి తర్వాత రాజకీయాలకు రావడం వల్ల ఆహా జాబ్ సెక్టర్లో ఎలా ఉంటుంది, ఏంటి సమస్యలు, ఒక ప్రాజెక్ట్ కావాల్సిన వనరులు ఏంటి, మ్యాన్ పవర్ ఏంటి, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేది అవసరం అవుతుంది కదా. ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండడం వల్ల వీళ్ళు కూడా థరోలీగా వెళ్ళిపోవడం, అరే బాగా చేశారే మా కేటీఆర్ గారు ఎంత బాగా మాట్లాడారు, అరే శ్రీధరబాబు గారు ఆల్రెడీ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ కాబట్టి ఆయనకి అనుభవం కూడా ఉంది కాబట్టి ఆయన కూడా ఈజీగా హ్యాండిల్ చేసేయగలుగుతున్నారు. ఇక్కడ లోకేష్ గారు కూడా అదే పరిస్థితి ఆంధ్రాలో. సో అట్లాగా కొత్త వాళ్ళని తీసుకొని చేద్దాము అని ఆల్రెడీ చూచాయిగా వాళ్ళకి హింట్ అయితే ఇచ్చారు. మిగతా వాళ్ళకి చిన్న నామినేటెడ్ పోస్టులను పార్టీ వ్యవహారాలకు సంబంధించి, ఇప్పుడు టీడీపీ సభ్యత్వం గురించి పెంచాలి, లేదా జిల్లాల వారీగా పార్టీ ఆఫీసులకు సంబంధించి, లేదా జిల్లా ఇన్ఛార్జ్లుగాను, లేదా మహానాడు జరిగినప్పుడు అక్కడ తీసుకోవాల్సిన పద్ధతులు ఏంటి, ప్రతి కార్యకర్తకి బీమా, నిజంగా టీడీపీలో ఉన్న చిన్న కొన్ని కొన్ని సిస్టమ్స్ చాలా బాగుంటాయి, బట్ వాళ్ళు ఎక్కడ దాన్ని పబ్లిసిటీ చేసుకోరు. మీకు ఐడియా ఉందో లేదో, ఏ మీడియా పర్సన్ అయినా కూడా ఎక్కడ ప్రెస్ మీట్కి వెళ్ళినా మామూలుగా ఉంటుందేమో కానీ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి ప్రెస్ మీట్కి వెళ్తే ఖచ్చితంగా వెళ్ళి భోజనాలు చేసి వస్తారు. ఈ రోజుకి ఉంది ఆ సిస్టమ్, ఇంకెక్కడ ఏ పార్టీకి కూడా నాకు తెలిసి ఇండియాలో ఏ పార్టీకి కూడా అటువంటి సౌలభ్యం లేదు. బట్ వాళ్ళు ఎక్కడ దాన్ని పబ్లిసిటీ చేయరు. ఒక బ్లడ్ బ్యాంక్ ఉంది, దాన్ని పబ్లిసిటీ చేయరు. అది ఒక సేవా దృక్పథం అన్నట్టుగా చూస్తారు తప్ప దాన్ని రాజకీయంగా వాడుకోవాలని ఎప్పుడు చూడలే. సో అట్లాగా సో యువ నాయకులు పెడితే ఇంకా మంచి ఆలోచనలు వస్తాయి, పార్టీ ఇంకా పార్టీ మనుగడకి లాంగ్ లివ్ అన్నమాట. ఇప్పుడు గల్లా జయదేవ్ గారు రాజకీయాలకు విసిగిపోయి గత ప్రభుత్వంలో పెట్టిన కొన్ని అరేంజ్మెంట్స్ వల్ల, లేదంటే బిజినెస్ రెండు హ్యాండిల్ చేయలేక మొత్తానికి రాజకీయాలకు స్వస్తి చెప్పేసి బిజినెస్ మీద కాన్సన్ట్రేషన్ అనుకున్నారు. బట్ మరలా ఇప్పుడు బాబు గారు వచ్చారు కాబట్టి బ్యాక్ టు రాజకీయాల్లోకి వస్తే, రాజకీయాలు పార్టీ వ్యవహారాలకు సంబంధించి కానీ, ఆంధ్రప్రదేశ్లో పెట్టాల్సిన పెట్టుబడులకు సంబంధించి కానీ, ఢిల్లీలో చక్రం తిప్పాల్సిన అవసరం వచ్చినా కానీ, ఆయన్ని గల్లా జయదేవ్ గారు ఆల్రెడీ గత 5 ఏళ్లలో ఎంపీగా ఉంటూ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఏదైతే పోరాటం చేశారో రామ్మోహన్ గారు, గల్లా జయదేవ్ గారు, ఇప్పుడు రామ్మోహన్ గారు సెంట్రల్ మినిస్టర్, ఇప్పుడు మిగతా ఆయన బిజీ అయిపోయాడు. ఇప్పుడు గల్లా జయదేవ్ గారు ఎలాగూ ఎంపీగా లేరు కాబట్టి ఈ పార్టీ వ్యవహారాలతో పాటు ఢిల్లీలో చక్రం తిప్పేదానికి అవసరమైన లాబింగ్కి ఆయన్ని ఉపయోగించుకోవాలని చూస్తున్నారు. ఆయన బిజినెస్ మ్యాన్, టాలెంటెడ్ పర్సన్, బాగా చదువుకున్నవాడు, ఇవన్నీ నాలెడ్జ్ ఉన్నవాడు. సో అటువంటి వాడిని అలాగా చాలామంది ఇక్కడ కూడా కొంతమంది యూట్యూబర్లో ఇన్ఫ్లుయెన్స్గా ఉండేవాళ్ళని, బాగా యంగ్ జనరేషన్ ఉన్న వాళ్ళని కూడా అవకాశం ఇస్తే పార్టీ పరుగులు పెడుతుంది, మనుగడు కూడా ఈజీగా ఉంటుంది. అబ్బాయి వీళ్ళు అయిపోయారా, నెక్స్ట్ ఎవరున్నారా, వీళ్ళు సరైన లీడరు అని అనిపించుకోదు. నెక్స్ట్ జనరేషన్ వచ్చారు, ఏ క్షణాలు ఏ పార్టీ కుదేలైనా కూడా వీళ్ళు నిలబెట్టేస్తారు అనే భరోసా కలిపేలాగా కొత్త వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆల్మోస్ట్ ఆల్ 70-80% కొత్త వాళ్ళకి ఇచ్చి సీనియర్స్ని కూడా క్లబ్ చేస్తూ కొన్ని విషయాల్లో అట్లా తీసుకెళ్లాలని ఒక ఆలోచన, అది మంచి ఆలోచనే. అది థ్యాంక్ యూ సార్.